వరంగల్ సెంట్రల్ జైలు నుండి 75% జైలు ఖైదీలతో పాటు సామాగ్రి మిషనరీ తరలించడం జరిగిందని జైళ్ల శాఖ రాజీవ్ త్రివేది తెలిపారు. ఒక సెంట్రల్ జైలు నుండి ఖైదీల తరలింపు ప్రక్రియలో భాగంగా రెండోసారి వరంగల్ సెంట్రల్ జైలును జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది సందర్శించారు. ఒక 2-3 రోజుల్లో జైలు మొత్తం ఖాళీ చేస్తామన్నారు. మండే రోజు ఇక్కడ సెంట్రల్ ప్రిజన్ వరంగల్కు రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ వెకేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఎంతవరకు వచ్చింది, ఏదైతే ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. కానీ లాస్ట్ వారం రోజుల్లో మన ప్రిజన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ లెడ్ బై అవర్ ఐజీ శ్రీ రాజేష్ కుమార్ అండ్ సూపరింటెండెంట్ శ్రీ సంతోష్ రాయ్ అండ్ సపోర్టెడ్ బై అదర్ అఫీషియల్స్ ఫ్రమ్ హైదరాబాద్ డాక్టర్ శ్రీనివాస్ ప్రిన్సిపల్ సీతా అండ్ అదర్ ఆఫీసర్స్, దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఇన్ వన్ వీక్ ఆల్మోస్ట్ యాజ్ ఫార్ ఎస్ ప్రిజనర్స్ ఆర్ కన్సర్న్ ఆల్మోస్ట్ 80% ప్రిజనర్స్ ఇక్కడ నుంచి వెళ్తారు. ఈరోజు ఒక 200 ప్లస్ కొంతమంది ప్రిజనర్స్ ఇప్పుడు మిగిలారు. ఇక్కడ 2-3 డేస్లో వారు కూడా ఇక్కడ నుంచి వేరే డేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో యాజ్ ఫార్ ఎస్